వయసులు ఇచ్చా అని మీతో చెప్పారా? ఏమని? దేనికి? అసెంబ్లీకి. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా దేనికి? రాజకీయాలకు దూరంగా ఉంటాననేది మీరు ఊహించుకుంటే ఎవడేం చేయలేడు. ఆయన పార్లమెంట్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదన్నా నీ సేవలు కావాలి ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గం ద్వారా ఈ రాష్ట్రానికి నీ సేవలు కావాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూర్చోబెట్టి మాట్లాడారు. నీ అంత ఇమేజ్, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం వల్ల రాజకీయాల మీద పోను పోను మనుషులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అధికారమే కాంక్షగా, పదవి మాత్రమే కాంక్షగా బతు ఇవాళ మనుషులను ఇటుదూక అటుదూక చూసేటువంటి ఈ పరిస్థితుల్లో నీలాంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి నాకు అవసరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోరిన కోరిక మీదట సరే అయితే నేనే పార్లమెంట్కి వస్తానని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. దానికి అంటే మీరందరూ ఎట్లా ఉందండి మీ పరిస్థితులు? ఎందుకు వచ్చారు? ఈయన ఇంత మంచి పేరు, మంచి అభ్యర్థిని ఎందుకు పెట్టారన్నటువంటి మీరు బాధపడితే ఎట్లాగా? అవతల తరఫున కూడా మీరే బాధపడితే ఎట్లాగా? నేను చెప్పాను, వారిని అడితే వారు మాట్లాడతారు. మీరు ఆ రోజున అసెంబ్లీ స్థానానికి అడిగినప్పుడు ఈ పార్టీ ఆదేశాల మేరకు నేను ఇలా పార్లమెంట్కి అయితే నువ్వు సరిపోతావన్నా అని అన్నారు. అందుకని అసెంబ్లీకి వదులుగాని పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని సీఎం గారు చెప్పారు. దాని నుంచే కంటెస్ట్ చేస్తున్నాను. గతంలో ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ మేము పరిగణలో తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, జగన్ గారు ఇమేజ్ మీదే గెలిచారు. గతం ఎవరు, ఎక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు, మా ఊరా, మా ఊరు కాదా, ఏం చదువుకున్నారు, డాక్టర్ గారా, యాక్టర్ గారా అని మేమేం చూడలా. ఆ రోజు జగన్ గారు పంపించారు, జగన్ గారు బొమ్మ పెట్టాం, జగన్ గారు బొమ్మ పెట్టుకునే 7 ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుడు గెలిచాం. కాబట్టి ఎవడి కర్మ ఆడు అనుభవిస్తాడు. ఇవాళ ఒక మంచి డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఆ డాక్టర్ గారిని తీసుకుని జగన్ గారు బొమ్మ పెట్టుకుని 7 అసెంబ్లీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్లమెంట్ సభ్యుడు గెలిచి మళ్ళీ వస్తాం. నేను ఈ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏంటంటే ఇంతకాలం చాలా కాలం నుంచి ఈ రాజకీయాలులో అలవాటు ఉంది, అంతేగాని ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు నేను. తర్వాత ఏంటంటే ఇంతవరకు ఈ రోగులకు కానీ మా ఊరు ప్రజలకు కానీ సేవ చేయటమే, ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నాను అని అన్నారు. ఆయన పిలిచి అడిగిన దానికి సమ్మతం చెప్పి ఈ రోజున